రామోజీరావు గారు అంటే ఓ ఎన్ని కోట్ల మందికి ఇష్టమో అన్ని కోట్ల మందిలో నేను కూడా ఒకడిని, నాకు కూడా ఇష్టం బాగా. కాదండి, రామోజీరావు గారికి బాబుమోహన్ అంటే ఇష్టం. నన్ను పేరు పెట్టి బాబుమోహన్ గారు బాగున్నారా అని పిలిచేవారు. నేను ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినా రామోజీరావు గారిని కలవకుండా వెళ్ళటం కాదు. ఒకసారి మినిస్టర్ అయిన కొత్తలో రామోజీరావు గారికి నమస్కారం పెట్టి మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారంటే ఎంత సంతోషపడ్డారో. ఇక అసలు చాలా తక్కువగా పుడతారండి. నిండుకొండ అంటే రామోజీరావు గారే. ఎన్ని లక్షల మందికి భోజనము. ఈ రామోజీ ఫిలిం సిటీని చూస్తే నేను ఈ పుట్టినగా నుంచి, రామోజీ ఫిలిం సిటీ పుట్టినగా నుంచి నేను ఎన్ని షూటింగ్లు చేశానో, ఎన్నిసార్లు వచ్చానో. ఈ మధ్య కూడా ఒక 1 మంత్ అవుతుందేమో రవితేజ షూటింగ్ డే అంతా ఇక్కడే పనిచేసిన. అయితే నేను ఎన్నిసార్లు వచ్చినా రామోజీ ఫిలిం సిటీకి, వచ్చినప్పుడే లారే మొన్న ఉన్నది లేదేంటి, నేను రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన కదా అన్నంత ఆశ్చర్యం కలిగేదండి. ఏదో ఒక కొత్తది, ఏదో ఒక కొత్తది. ఈ సినిమాలో కనుక డ్రెస్సులు మారుస్తారు కదా, అలా రామోజీ ఫిలిం సిటీని అన్ని రంగులు మార్చారు. ఎక్కడ విజయవాడ రోడ్డు అక్కడ ఎంటర్ అయ్యి వీడికి వచ్చేసరికే ఇంకా రాలేదేంటి ఇల్లు అని అనుకున్నాను. ఇంకా పోతే చాలా ఉంది. అంటే ఇంత ఒక మన 2 గదుల ఇల్లు కట్టుకోవటానికే, 4 గదుల ఇల్లు కట్టుకోవటానికే ఎప్పటికో అయిపోతాయి ఆ పనులు. రామోజీ ఫిలిం సిటీలో నిత్యం పనులు జరుగుతూనే ఉంటాయి. ప్లానింగ్, వారి ఓపిక, ఎంతమంది ఉద్యోగులు. నేను వేళ్ల మీద లెక్క పెట్టే ఎంప్లాయీస్ని చూశాను, వందలు పెరిగినాక, వేలు పెరిగినాక చూశాను. ఎక్కడ ఒక ఆకు, చెట్లు లేకుంటాయి. అసలు గజం కూడా లేదు ఈ రామోజీ ఫిలిం సిటీ. ఎటు చూసినా చెట్లు, ఒక ఆకు నాకు ఎప్పుడు కనపడలేదండి. నేను కొన్ని ఒక షూటింగ్లకు అయితే 30-30 రోజులు కూడా ఉన్నాను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో. అసలు ఎప్పుడన్నా నేను కావాలని రోడ్డు మీద నిల్చొని ఎక్కడ ఆకులు పడ్డాయని చూసేవాడిని. నాకు ఆకులు కనపడలేదండి. అంటే అంత క్లీనినెస్, అంత క్రమశిక్షణ, పనిచేసే వాళ్ళని కూడా క్రమశిక్షణగా. అసలు ఇంత పెద్ద, నేను యూనివర్సల్ స్టూడియో కూడా చూసిన అమెరికాలో, అసలు ప్రపంచం చెప్పుకుంటుంది యూనివర్సల్ స్టూడియో గురించి. కానీ రామోజీ ఫిలిం సిటీ తర్వాతే యూనివర్సల్ స్టూడియో, అమెరికాలో ఉన్న స్టూడియో నేను చూసిన, అది రామోజీరావు గారు. అంటే వారు చిన్న వ్యాపారిగా బయలుదేరి ఒక పేపర్ పెట్టి దాన్ని 1 స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకుపోయి టీవీ పెట్టి ఎంతమందినో సృష్టించి అసలు ఇంత పెద్ద, అసలు చిన్న విషయం అండి. పేపర్ నడపటమే చిన్న విషయం కాదు, టీవీని అన్ని రాష్ట్రాల్లో టీవీలు పెట్టడమే సామాన్యం కాదు. రామోజీ ఫిలిమ్స్ రోజు ఎంత అవుతుంది కానీ ఇట్లా కాలేదండి రామోజీ. అంటే ఎవరిది సృష్టి? రామోజీరావు గారు. నాలాంటి చిన్నోడిని కూడా గుర్తుపెట్టుకొని బాబుమోహన్ అని పిలిచే ఒక మహత్తరమైన కారణజన్యుడు రామోజీరావు గారు. కానీ వార్త వినగానే నాకు కొంచెం ఒంట్లో బాగలేకున్నా, రెస్ట్ లేక కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ప్రాణం ఆగల రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన దాకా. ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడు, అసలు ఏమి చెప్పినా దండగే. అలాంటి రామోజీరావు గారు వెళ్ళిపోవటం నాకు చాలా బాధగా ఉంది. నాకే కాదండి, ఈ రామోజీ ఫిలిం సిటీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా వారి కుటుంబ సభ్యుడి కింద లెక్క. అట్లా వర్కర్లను కూడా అట్లా ప్రేమించేవారండి రామోజీరావు గారు. అలాంటి మహానుభావుడు, భగవంతుడికి ఎందుకో ఇట్లా మంచి వాళ్ళని తీసుకుపోవాలనిపిస్తుంది ఆయనకి. కానీ ఇంకా కొన్నాళ్ళు ఇంకా ఏమేమి చేయాలనుకున్నాడు. నేను మొన్న రవితేజ సినిమా ఆ మూలకు పోతే
రోడ్లు ఏమి రోడ్లు అయ్యి, హైదరాబాదు నగరంలో లేవు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న రోడ్లు. అసలు ఆ నీట్నెస్, మెయింటెనెన్స్ గ్రేట్. ఒక ప్రొడ్యూసర్ ఉన్నాయి, నేను ఈ బ్యానర్లో కూడా నటించాను. ఎంత సంతోషపడేవారు పాపం నన్ను చూసి. కానీ వారికి నా వారికి నేను కూడా నచ్చిందంటే ఇక నా జన్మధాన్యం. అలాంటి రామోజీరావు గారు లేకపోవడం లేదు లేదు లేదు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన, అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోరు ఉండు కొన్ని చూసుకునేటున్నాయని. ఖచ్చితంగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉన్నారు ఇవాళ రామోజీరావు గారు. నాకు వచ్చేటప్పుడు ఎందుకో అట్లా అనిపించింది నాకు. ఎటు చూసినా నాకు ఏదో ఎక్కడ ఏదో వెలుగుగా తిరుగుతున్నట్టుగా అనిపించింది నాకు. ఖచ్చితంగా రామోజీరావు గారు అన్నీ చూసుకుంటారు, అప్పుడప్పుడు వచ్చిగా కూడా చూసుకుంటారు. ఎవరన్నా నీళ్లు పోయకపోతే కూడా రాత్రి కలలోకి పోయి నీళ్లు పోయే ఫలానా చెట్టు అని చెప్తాడు. రామోజీ ఫిలిం సిటీ ఎన్ని తరాల వరకు ఇలాగే వెలుగుతూ ఉంటుంది, ఉండి తీరుద్ది. ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నా, రామోజీరావు గారి కోరిక. ఈ రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు కలకలలాడుతూ ఉండేలా చూడమని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నా. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, రామోజీ ఫిలిం సిటీలో పనిచేసే ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి ఎంప్లాయీ కూడా వారి కుటుంబ సభ్యులే కనుక, వారికి కూడా మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రామోజీరావు గారు.